బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు శ్రీయాన్ అన్న. ఓకే, గీతు గారు రీసెంట్ ఎలిమినేట్ అయ్యారు కదా, మీరు ఫేర్ అనుకుంటున్నారు అన్ఫేర్ అనుకుంటున్నారా? ఫేరే, దాంట్లో ఏముంది, అది అందరికి తెలిసిందే కదా. అందరు కోరు, అది ఒక కోరిక అందరికి. ఎన్ని రోజుల నుంచి అదే రచ్చ 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 అదే రచ్చ అవసరమా? మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది అని అంటున్నారు కదా, నిజమేనా? ఇస్తే మంచిదే, మళ్ళీ అదే రచ్చ. గేమ్ అయితే ఉండదు అంటారా? గేమ్ ఏమి ఉండదు, ఎలా ఉరడమే, ఏమి ఉండదు, ఆటలు ఏం లేదు. బట్ ఒక ఇన్ అంటే తన పబ్లిక్ ని, ఐ మీన్ ఆడియన్స్ ని మాత్రం ఆమె వైపు తిప్పేసుకుందని చెప్పుకోవచ్చు ఈ బిగ్ బాస్ ద్వారా. ఆ జబర్దస్త్ అవన్నీ ఏమో గానీ, ఆ రివ్యూస్ ఏమో గానీ, ఈ బిగ్ బాస్ ద్వారా పబ్లిక్ ని అందరినీ ఆ సైడ్ తిప్పేసుకుంది. కాలి ఆ ఎలిమినేషన్ ఒక్క షోతోనే నాకే వచ్చేసింది, మీరు ఏమని అనుకోండి. బట్ అవసరం లేదు అనిపించింది, ఇక పోయినా మళ్ళీ ఎందుకు వస్తుంది, మళ్ళీ అయినా ఎవరు చూస్తారు? నేనైతే చూడండి, మరి మీరు ఎవరైనా చూస్తారో నాకు సమాధానం. అంటే చాలా మంది మెజారిటీ వరకు గీతు రావాలని అంటున్నారు కదా. అదే భయ, ఇప్పుడు నా కోరిక, నాకు అవసరం లేదు, మరి మీకు ఎట్లుందో నాకు తెలియదు కదా, నా మెజారిటీ అయితే అవసరం లేదు. ఓకే, ఒకవేళ ఇన్ కేసు వచ్చింది లోపలికి అనుకోండి, మీరు చూస్తారా? చూడరా? చూస్తా, చూస్తా. లోడా లోడా వాగేదే కదా, నేను దానికోసం చూసినాను. గేమ్ అయితే ఆడదా? గేమ్ ఆడితే నాకు సంబంధమైన ఒరేంజ్ నేను చూసినాను, వస్తారా అని లేకదో లేదు. ఓకే, ఈ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? రేవంత్ అనుకుంటున్నా. ఇది ఈ వారం, ఈ వారం, నెక్స్ట్ వీకే మనోడు మామూలుగా ఉండదు, ఆయన ఆటతోనే ఎలిమినేట్ అవ్వాల్సిందే. విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? శ్రీయాన్ అన్న. షూరా? షూర్, పక్కా. కీర్తి అన్న, శ్రీయాన్ అన్న. ఇనయ ఎప్పటి వరకు ఉంటది? ఇనయ అంటే చెప్పలేం గానీ కొంచెం ఫైమ్ అవి డౌట్ అనిపిస్తుంది, నెక్స్ట్ వీక్ ఏమన్నా అంటే ఆమె కొంచెం ఓవర్ చేస్తుంది ఫేక్ ఫేక్ అనుకుంటా. ఓకే, థ్యాంక్స్ బ్రో.